ఇవాళ లక్ష్మీపూర్ ఎఫ్పిఓకి ఒక బలమైన ఎఫ్పిఓ అని ఫస్ట్ నుంచి పేరుంది. దాని ప్రకారంగానే కార్యకలాపాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఇవాళ అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము నబార్డు ద్వారా, నైపీ ల్యాడ్స్ ద్వారా మీ అందరూ ప్రథమంగా మీ అందరూ శ్రమ వల్ల ఇవాళ ఈ గోడౌన్ ప్రారంభోత్సవం చేసుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా మీ సొమ్మే. ఆ ప్రభుత్వం పనిచేస్తే మీ సొమ్ము మీ దగ్గరకు వస్తుంది, ఆ ప్రభుత్వం మింగితే మీ సొమ్ము మీ దగ్గరకు రాదు. ఇవాళ ఎఫ్పిఓలు అంటే చిన్న ఉన్న పోరాడు కూడా ఎక్కడు ఎల్కేజీ యూకేజీ కూడా ఐకమత్యమే బలమని, ఐకమత్యమే బలమని మనం చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్నది, పెద్దగా అయినాక రైతులందరూ ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఎఫ్పిఓ అంటారు. ఒక కంపెనీ యాక్ట్ ద్వారా 500 రైతులు ఒక దగ్గరకు వచ్చి, గ్రామం మొత్తం ఒక దగ్గరకు వచ్చి ఒక ఉత్పత్తి చేసుకొని అది ఎవరికి అమ్మాలో ముందే టైప్ చేసుకొని దానికి అనుగుణంగా విత్తనాలు కానీ ఫర్టిలైజర్లు కానీ యూరియా కానీ ఎంత మందు కొట్టాలో అంతే మందు కొట్టి మీరు ఎక్స్పోర్ట్ చేయదలుచుకుంటే మరి ఇవాళ రేపు స్టాండర్డ్స్ బాగా పెరిగిపోయినాయి, ఆర్గానిక్ వైపు ప్రపంచం మూవ్ అవుతా ఉన్నది కాబట్టి మందులు కొట్టేది కూడా దానికి కూడా లిమిట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొంటున్నారో వాళ్ళతోటి ముందే టైప్ ఉంటే ఇదంతా ప్రక్రియ మంచిగా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. నువ్వు మీరు ఎఫ్పిఓలు రైతులందరూ కోతలు కోసే రోజే కొనేటోడు వచ్చి పంట పొలంలోకి వెళ్ళి తీసుకొని పోతాడు. సో ఈ చైన్ ప్రక్రియ అన్నది దీని మీద అవగాహనతోటి కేంద్ర ప్రభుత్వం ఎఫ్పిఓలని ప్రమోట్ చేస్తూ ఉన్నది. సరే, మన రాష్ట్రంలో ఎఫ్పిఓలు వివిధ కారణాల వల్ల, రాజకీయ కారణాలు కావచ్చు, ఇంకా కారణాలు కావచ్చు, ఇది ఒక ఆఫీషియల్ ప్రోగ్రామ్, నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గానే మాట్లాడతాను. వివిధ కారణాల వల్ల ఎఫ్పిఓల ఇంప్లిమెంటేషన్ తెలంగాణలో ఎక్కువ అయితలేదు, కానీ రైతాంగం యొక్క భవిష్యత్తు మొత్తం ఎఫ్పిఓల మీదనే ఆధారపడి ఉన్నది. కోఆపరేటివ్ సెక్టర్ పక్కకు పోతే, కొన్ని 100 కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర వస్తుంది, ఆ కోఆపరేటివ్ సెక్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, కానీ మన దగ్గర కోఆపరేటివ్ సెక్టర్ పనిచేస్తుంది. ఈ కోఆపరేటివ్ సెక్టర్ కింద ఎఫ్పిఓలు వీడి ఇవన్నీ వాడుకొని ఇప్పుడు వరి ఉన్నది లోపల, ఆ వరి మీరే ఒక ఇప్పుడు గోడౌన్ పెట్టుకున్నారు, మీరు రైస్ మిల్ పెట్టుకుంటా అన్నా ఈ నాబార్డులో ముందుకు వస్తారు, మీరు ఇంకా వేరే ప్రాసెసింగ్ పంటలు, వేరే పంటలు ఉంటే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు వస్తారు, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీకు సబ్సిడీలు ఎంత పెట్టుకుంటే 70-80-70-80% సబ్సిడీల దాకా వివిధ స్కీమ్లలో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతా ఉన్నాయి. కాబట్టి రైతాంగం అంతా లక్ష్మీపూర్ లో ఉన్న ఎఫ్పిఓని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో ఎఫ్పిఓల వైపు అడుగులేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. రెండవది, ఇవాళ వరి సీజన్ నడుస్తూ ఉన్నది, వరి రైతులు ఉండుంటారు కదా, ఈడ కోతలు కోస్తున్నారని రోజు కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఈడ కూడా కనుక్కుంటే 3 కిలోల సంచికి 3 కిలోలు అంటున్నారు, అంతేనాన్న? తప్పుండే అయిపోయి సంచికి 3 కిలోలు అంటే 7.5%, 7.5 కిలోలు క్వింటాల్కి, అంతేనా? 7.5-8 కిలోలు తీస్తున్నారు క్వింటాల్కి, ఏంది తప్ప తరుగు ఇదేనా, పొట్టు దాని పేరు మీదేనా? అదే. సరే, ఇది కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది. ఈ సంవత్సరము మనకి అకాల వర్షాలు పడ్డాయి, ధాన్యం తడిసింది, తడిసిందా అన్న? మరి ఆ తడిసి రంగు వేయిందా? రంగు వేయింది, మొలకలు వచ్చినాయా? మరి ఆ ధాన్యం ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు చెప్పండి, ఎవరన్నా కొండలేరా? మరి ఏం చేస్తారు రైతులు, పడేస్తురా తక్కువ రేటుకి, తక్కువ రేటు డిస్ట్రెస్ సెల్ తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు, ఎంత తగ్గకి?
50%. లక్ష్మీపూర్ నీకు జగిత్యాల ఉద్యమ ఘట్ట, అది మీరు నాకు అందరు తెలిసిన విషయమే. ఆదర్శ ఎఫ్పిఓ, ఆదర్శ రైతులు లక్ష్మీపూర్ లో ఉంటారు. మనసుంటే మార్గం ఉంటది అనే ముఖ్యమంత్రి ఉన్నాడు మనకు. ఇప్పుడు ఇదే ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం, రంగుమైన ధాన్యం, దీనికి నేను మార్గం చూపిస్తా. ఏం తక్క కమ్మాల్సిన అవసరం లేదు. మనసు ఉంటేనే మార్గం ఉంటుందన్న ముఖ్యమంత్రి పనిచేయాలి. అంతే మార్గం నేను చెప్తా. ఉద్యమం మొదలు పెడతారా? ఇప్పుడు పెడతారా? ఆ బియ్యం అంతా, ఆ వడ్లన్నీ ఎథనాల్ ఫ్యాక్టరీలు తీసుకుంటాయి. ఎథనాల్ ఫ్యాక్టరీలు తీసుకుంటాయి. మన రాష్ట్రంలో ఎథనాల్ ఫ్యాక్టరీ లేవు. ఎఫ్సీఐ ప్రొక్యూర్ చేస్తుంది. మనం అడగాలి, రాష్ట్ర ప్రభుత్వం మనసు ఉండాలి. మార్గం నేను చెప్తున్నా. ఎందుకంటే తెలియదు, మనం ఫస్ట్ ఎథనాల్ ఫ్యాక్టరీలు ఎందుకు పెట్టుకోలేదో దానికి జవాబు ముఖ్యమంత్రి చెప్పాలి. మనం పెట్రోల్ డీజిల్ పోసుకుంటలేము అన్న, అలా ఎథనాల్ ఉండదు కదా. ఎడికే చెప్తారు ఎథనాల్ పక్క రాష్ట్రాలకే చెప్తారు. ఎందుకు? మనకు 17 ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టుకో వస్తుండే, ఒక్కటి పెట్టాలి ఇవ్వలేదు దాన్ని. పక్క రాష్ట్రాలలో ఎథనాల్ ఫ్యాక్టరీలకి రా మెటీరియల్ తక్కువ ఉన్నది, అలా కావాలి. ఇక్కడ నుంచి ఈ తడిసిన ధాన్యం ఏం చేయాలి? అలా పంపాలి. అలా పంపాలంటే ఎవరు కొనాలి? ఎఫ్సీఐ కొనాలి. ఎఫ్సీఐ తోటి ఎవరు కమ్యూనికేట్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేట్ చేయాలి. చేసిందా? చేయలే. అంటే మనసేటి పోయింది, మార్గం ఎడిపికింది. ఇప్పుడు చెప్తున్న మార్గం లక్ష్మీపూర్ వాళ్ళు మొదలుపెట్టు. రాయమనూరి లేఖలు, మా దగ్గర 30% రంగుమైన, ఇప్పుడు ఎఫ్సీఐ ఎంత శాతం రంగు? 5% రంగు వారు తీసుకుంటుందా? 30% రంగుమైన ఎథనాల్కి వాడచ్చు. మొలకలు వచ్చినా ఎథనాల్కి వాడచ్చు. వాళ్ళకి అవసరం ఉన్నది, నీ దగ్గర ఆ స్టాక్ ఉన్నది, అది రైతులు వాడేస్తారు. ఏంటికి వాడేయాలి? ఫసల్ బీమా ఉంటే బీమా కంపెనీ యాక్టివ్గా ఉంటాడు. బీమా కంపెనీ యాక్టివ్గా ఉంటే మీకు బీమా ఇస్తాడు, మీకు పైసలు ఇస్తాడు. వాడు పడేయాడు కదా, ఆ కంపెనీ తీసుకపోయి ఎథనాల్కి అప్పుకుంటాడు. సిస్టమ్ ఉంటే దేనికైనా. సిస్టమ్ లేదు, ఇక్కడ సిస్టమ్ లేదు. అన్ని డైలాగ్ కొడతారు, పిక్తారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, కానీ మనసే లేదు, మార్గం దొరకదు. రైతులు మీదే అప్ప చెప్తున్నా. ఇప్పుడు ఈ మీటింగ్ కాగానే నేను అటు పోగా నేను మొదలుపెట్టు. మీడియాలో ఉండరు కదా, ఎందుకని లొల్లి ఇంత లొల్లి ఎందుకు? పోయిన 2 సంవత్సరాలు చూస్తా ఉన్నా, ఓ లేఖలు రాస్తున్నారు, అటు కొట్టుకుంటాడు, వీడు కొడతాడు, వీడు కేంద్ర ప్రభుత్వం అంటాడు, వాడు రాష్ట్ర ప్రభుత్వం అంటాడు, వీడు అంతా అంటాడు బ్రోకెన్ రైస్, వాడు గొన అంటాడు. అదే ఉప్పు ఏమి ఉప్పుడు బియ్యమంటారా, బాయిల్డ్ రైస్, అదే బ్రోకెన్ రైస్ కదా బేసికల్ గా. ఎథనాల్ ఫ్యాక్టరీ వాడైతే మొత్తం పిక్తుంది. ఎందుకు లొల్లి ఎందుకు? దీని అంటారు మనసు ఉంటేనే మార్గం ఉంటుందని. 18 గంటలు పనిచేస్తే ప్రధానమంత్రి లెక్క ఇవన్నీ బయటకు వస్తాయి, ఆ ఉపయోగాలని మీ దాకా వస్తాయి, ప్రతి డోర్ స్టెప్కి వస్తుంది. 18 గంటలు పంటే ఇవి రావు. ఇబ్బంది పడేది వాళ్ళు మీరే ఇబ్బంది పడతారు, రైతులు ఇబ్బంది పడతారు. కళ్ళు తెలుసుకోవాల్సింది వాళ్ళు రైతులే, ఉద్యోగం చేయాల్సింది వాళ్ళు రైతులే. ఎలక్షన్ ఇయర్ మీరు గింత ఉద్యమం చేస్తే ఇమీడియట్ గా రియాక్షన్ వస్తుంది. సో కొద్దిగా చేసినా మొదలైతుంది రియాక్షన్. సో చేయండి, మీకు అభయపి పోతుంది ఇప్పుడు. సరేనా? ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకేం ధన్యవాదాలు అవసరం లేదా? ఎంపీ ల్యాండ్స్ కూడా మీ పైసలే. మీరు అందరూ సలహా ఉండాలి, ఇట్లనే ఆదర్శంగా ముందుకు తీసుకుపోవాలి. మీ ఆదర్శంగా మీ ఆదర్శం అంతా మీ గ్రామానికి వెటకురి. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని పబ్లిసిటీ చేయండి, అది పాకెట్టు చేయండి. దానికి మా వంత అయిన సహాయం మేము చేస్తాం. ఇలా మేము ఏమున్నా మీ అందరి ఆశీర్వాదంతో ఉన్నాం. కాబట్టి సిస్టమ్ డెవలప్ చేయాలి దేనికైనా. ఇప్పుడు పని అయిపోతున్నా లక్ష్మీపూర్ వాళ్ళకి ఎట్లా చేస్తారో సుత్తయ్య. సరేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.